లయన్స్ కి బ్రెయిన్ అంటే చాలా ఇష్టం. ఎలిఫెంట్ బ్రెయిన్ ని చాలా ఇష్టంగా తింటాయి లయన్స్. హాయ్, నా తెలుగు బంధువులకు స్వాగతం. నేను మీ జాగవర్ కుమార్. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరితో సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్స్ బటన్, జాయిన్ బటన్ ద్వారా సపోర్ట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్దామా? ఇప్పటిదాకా మంచి బఫేలో మాంసం తిని, అలాగే బఫేలో తలకాయ ఒకటి తీసుకొస్తే దాంతో బాగా కుస్తీలు పట్టి రెస్ట్ తీసుకుంటున్నాయి. మళ్ళీ ఇప్పుడు డెలీషియస్గా ఓ ఫుడ్ పెడుతున్నాను ఇట్లకి, అదేంటో చూద్దాం. ముందు మాట్లాడేసుకున్న తర్వాత ఆ ఫీడింగ్ చూపిస్తాను. ట్రస్ట్ చూసారా? నోట్లో వేలు పెట్టినా బ్రష్ చేయట్లేదు. ట్రస్ట్ అది. మరి ముఖ్యంగా సింహగాడికి నాకు బాగా నమ్మకం ఏర్పడింది. బాగా ట్రస్ట్ ఉంది సింహగాడికి, నా మీద, నాకు వాడి మీద. సీమా మీద ఇంకా పూర్తిగా లేదు. అది కరుస్తుంది, అది బ్రష్ చేస్తుంది. చూసారా, కొరకట్లేదు. కొరికితే కనుక చెయ్యి ఉండదు, కానీ నమ్మకం అంతే. కొరకదని నమ్మకం. నమ్మకం ఎప్పుడు కలుగుతుంది, ఎలా తెలుస్తుంది నమ్మకం ఉందని? ప్రేమగా నవ్వుతున్నాయి చూసారా, ఆ నాకటం ఒకటిని వాటి బిహేవియరు, వాటి బిహేవియర్ని బట్టి తెలుస్తుంది అన్నమాట ట్రస్ట్ ఏర్పడిందా లేదా అన్నది. ఏమో ఇప్పుడిప్పుడే మొదలుపెట్టింది నాకటం, బట్ పూర్తిగా కాదు. చూసారా, నోట్లో వేళ్ళు పెడుతున్నాను, అయినా ప్రెస్ చేయట్లేదు, కొరగట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఈ సింహాలు పులులు ఆ ఎదర చిన్న పళ్ళు ఉంటాయి చూసారా, చిన్న చిన్న పళ్ళు, ఫ్రంట్ టీత్స్, వాటితో కొరకు, వాటితో కొరకు అన్నమాట. ఎప్పుడు కొరకు? అదేంటంటే వాటిని పుల్ చేయడానికి ఉపయోగిస్తాయి అవి. మీటిని కానీ బోన్స్ కానీ వాటితో కొరకు. ఎదర పళ్ళుతోనూ పెద్ద క్యానైన్స్ ఉంటాయి కదా, ఆ క్యానైన్స్నేమో దింపుతాయి, గుచ్చుతాయి, కొరకటం లోపల పళ్ళుతో కొరుకుతాయి. ఇప్పుడు మనం, నేను వేలు పెడుతున్నాను కదా, నా బొటన్ వేలు పెడతాను చూడండి, బొటన్ వేలు పెడుతున్నాను కదా, ఆ బొటన్ వేలు ఫ్రంట్ టీత్స్, ఇప్పుడు అది వేలు పెట్టాను చూడండి, ఆ ఫ్రంట్ టీత్స్తో ప్రెస్ చేయి కొరకు సాధారణంగా. ఎందుకంటే నాలుక మధ్యలోకి వెళ్తాయి వేలు, నాలుక మధ్యలోకి వెళ్తుంది సాధారణంగా కొరకు. కొరికి ప్రెస్ చేస్తే వేలు ఉండదు అనుకోండి, అది ట్రస్ట్ మీద ఆధారపడి ఉంది. కానీ ఎప్పుడు కొరుకుతాయంటే నేను లాగడానికి ప్రయత్నిస్తే. మీకు పులుల దగ్గర ఏంటంటే అవి పట్టుకున్న తర్వాత, పట్టుకున్నప్పుడు, గట్టిగా పట్టుకున్నప్పుడు మనం లాగటానికి ప్రయత్నించకూడదు. మనం ఇటు లాగితే అవి వెనక లాగుతూ ఉంటాయి గట్టిగా. ఈ సీమ మాత్రం కొరుకుతుంది చూడండి, సీమ కొరుకుతుంది. మనం ముందుకు లాగడానికి ప్రయత్నిస్తే అవి వెనక లాగుతూ ఉంటాయి ఆటోమేటిక్గా, వాటి మెంటాలిటీ. సో లాగటానికి ప్రయత్నించకూడదు, లాగటానికి ప్రయత్నించకుండా అవి పట్టుకుంటే అలా అవి పట్టు వదిలే వరకు వెయిట్ చేయాలి. సో నేను నోట్లో వేలు పెడుతున్నాను, బొటన్ వేలు పెడుతున్నాను, అది పట్టుకున్నప్పుడు ఎంతసేపు పట్టుకుంటుంది, కొరకదు కదా, నాకీ వదిలిపెడుతుంది అనమాట. సో అదే నేను లాగడానికి ప్రయత్నించానుకోండి, వెనక్కి గుంజడానికి ప్రయత్నించానుకోండి, అది కూడా గుంజుతుంది, ఆ గుంజినప్పుడు వేలు ఊడిపోద్ది అనమాట అది. సో అదే బిగ్గెస్ట్ టెక్నిక్ అనమాట, అవి పట్టుకున్నప్పుడు అలా వదిలిపెట్టేయాలి. వదిలిపెట్టేస్తే అవి చూసి వదిలేస్తాయి అనమాట. అదే మనం గుంజడానికి ప్రయత్నిస్తే అవి కూడా గుంజుతాయి వెనక్కి. అలా కాకుండా మనం తొందరపడిపోయి లేదంటే ఓవర్ చేస్తే ఆ వేలు అక్కడికి ఉండదు, బొటన్ వేలు ఉండదు. వేలు కోల్పోవచ్చు, సమ్ టైమ్స్ చెయ్యి కూడా కోల్పోవచ్చు. అందుకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూసుకోవాలి. సో యాషాకైనా లేకపోతే సబ్రీనాకైనా ఈ సింహాలకైనా
వాటి నోట్లో వేలు పెట్టడం, చేతులు పెడతాం, అదే చాలా ట్రస్ట్ ఉంటే కానీ పెట్టలేము. ప్లస్ చాలా గట్స్ ఉండాలి, వాటి మెంటాలిటీ, వాటి బిహేవియర్ బాగా తెలిసి ఉండాలి. తెలిస్తేనే మనం అటువంటి రిస్క్లు చేయగలం. సో వాటి గురించి బాగా తెలుసు కాబట్టి, నాకు బాగా ట్రస్ట్ ఉంది కాబట్టి, నమ్మకం ఉంది కాబట్టి, వాటికి నా మీద నమ్మకం ఉంది కాబట్టి జాగ్రత్తగా వాటికి ఆట విడుపు కానీ లేదంటే ఇరిటేషన్ కానీ కలగకుండా చాలా అలర్ట్గా ఉండి కేర్ తీసుకోవాలి. ఇంకోటి మ్యాక్సిమం హ్యాండ్ ఫీడింగే చేయాలి మ్యాక్సిమం. ఎందుకంటే మన చేతులు వాటి నోటికి నాలుకి తగులుతూ ఉండాలి. అలా అంటుకుంటాం వల్ల ఇంకా బాగా అలవాటు పడతాయి. సో పులులు సింహాలని మెయింటైన్ చేయటం అంత ఈజీ కాదు. చాలా గట్స్ ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి, చాలా స్ట్రెంగ్త్ ఉండాలి, చాలా ఓపిక ఉండాలి. చాలా టైం స్పెండ్ చేయాలి వాటితో, ఎప్పుడూ వాటి కళ్ళ ముందు మనకు కనపడతూ ఉండాలి. అలాగే ఎటువంటి సిట్యువేషన్ వచ్చినా భయపడకుండా ధైర్యంగా బలంగా ఎదుర్కోగలగాలి. అప్పుడే వాటికి మనం బాగా దగ్గర అవుతాం, అలాగే ట్రస్ట్ నమ్మకం ఏర్పడుతుంది. మనం వాటి ముందు భయపడుతున్నట్టు కనుక వాటి తెలిసిందా, అది డిఫరెంట్గా ఉంటుంది. అది వేట మూడ్లోకి వచ్చేస్తాయి. అవి మనం భయపడినామంటే డామినేట్ చేయడానికి వచ్చేస్తాయి, వేట మూడ్లోకి వచ్చేస్తాయి. అందుకు వాటి ముందు మనం భయపడకూడదు. ఎప్పుడు వాటికి బాస్ లాగానే ఉండాలి ఎటువంటి సిట్యువేషన్ అయినా. సో ఎంత అటాక్ చేస్తున్న సిట్యువేషన్ వచ్చేసినా, అదిగో వేలు చూసారా, వేలు నోట్లో ఉంది, అది నేను లాగట్లేదు. లాగితే కనుక ఆ వేలు నేను ముందుకు గుంజితే కనుక అది కూడా గుంజటం మొదలు పెడుతుంది. సో కంప్లీట్గా వాటికి డామినేటింగ్ బిహేవియరే వాటి ముందు మనం ప్రదర్శించాలి. ఎంత అటాక్ చేస్తున్న మూడ్లోకి వచ్చేసినా, అటాకింగ్ మూడ్లోకి వచ్చినా, ఒకవేళ లోపల భయపడినా దానికి చూపించకూడదు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శించాలి. అప్పుడు ఈజీగా కంట్రోల్ చేయొచ్చు, ఈజీగా కంట్రోల్ అయిపోతాయి. ఎటువంటి సిట్యువేషన్ అయినా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఇవి నాకున్న 4 ఏళ్ల అనుభవంలో కొన్ని మెళకువలు మీకు చెప్పాను అంతే. బఫెలో బ్రెయిన్ ఇది, బఫెలో బ్రెయిన్ ఫీడ్ చేస్తున్నాను. సింహం అంట ఏనుగు కుంభస్థలం, ఏనుగు పైకి ఎక్కి బ్రెయిన్ పార్ట్లో అక్కడ బ్రెయిన్ మీద పంజాతో ఒక్కడ కొడితే బ్రెయిన్ ఓపెన్ అయిపోద్దంట. ఈ సింహాలకిని లెపర్డ్స్కి, టైగర్స్కి, ప్యాంథర్స్కి డిఫరెన్స్ ఏంటంటే అవి బ్రెయిన్ అటువంటి తినవయ్యి. బ్రెయిన్, లివరు, కిడ్నీ ఇవన్నీ తినవయ్యి, ఓన్లీ మీటే తింటాయి అవి. ఆ ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను, యాశాసబ్రేనా ఓన్లీ మీటే తినేవి, పార్ట్స్ వదిలేసేవి, వేస్ట్ అయిపోయేది. సింహాలు అలా కాదు, సింహాలు లివర్ అంటే ఇష్టపడుతున్నాయి బాగా, అన్నీ ఇష్టపడుతున్నాయి. బ్రెయిన్ అంటే బాగా ఇష్టం వీటికి. బ్రెయిన్ ఒకటిని మూలుగు ఉంటుంది కదా, ఇవి బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి నేను కొన్ని కథల్లో అట్లా విన్నాను బాగా. ఆ ఏనుగు బ్రెయిన్ తింటుందంట సింహం, అది చిన్నప్పటి నుంచి విన్నాను నేను కథలు బాగా. అలాగే వీటికి బ్రెయిన్ అంటే చాలా ఇష్టం. ఓకే, మరి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, జాయిన్ బటన్, థ్యాంక్స్ బటన్ ద్వారా సపోర్ట్ చేయండి. మీ ప్రేమ కోసం తప్పించే మీ జాగ్వర్ కుమార్, భారత్ మాతకి జై, జై హింద్.